Hello andi, welcome back to my channel Healthy Home and Kitchen. Ee roju mana recipe entante manchi healthy and tasty recipe andi. So adu enti ante broccoli stir fry anamata. So ledha broccoli fry aina ankochu. So chala simple and easy quick ga chesukochu. So just oka 5 minutes lope mana ee dish anedi ready aipothundi. సో బ్రకోలీ అనేది చాలా మంచిది కదా. సో ఈ మధ్యకాలంలో అన్ని చోట్ల మనకి ఈజీగానే అవైలబుల్గా ఉంటుంది, ఏ సూపర్ మార్కెట్లో ఉన్నా కూడా అవైలబుల్గానే ఉంటుంది. బట్ కాస్ట్ లిటిల్ బిట్ కొంచెం హై ఉంటుందన్నమాట. బట్ దీనిలో మంచి మనకు ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అవన్నీ మంచి ఉంటాయి కాబట్టి సో మనం కొనుక్కోక తప్పదు. సో ఎలా చేయాలో ఏంటో చూసేద్దాం మన బ్రకోలీ స్టిర్ ఫ్రై. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో డైరెక్ట్గా మన ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి. సో నేనైతే ప్యాన్ తీసుకున్నాను అండ్ దానిలో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను, చాలా కొంచెం సరిపోద్దండి. సో నేను ఇక్కడైతే ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. సో ఆయిల్ అనేది మీ ఇష్టం అండి, నేనైతే ఆలివ్ ఆయిల్ ప్రిఫర్ చేస్తాను. సో మనం ఈ ఆయిల్ హీట్ అయ్యే వరకు చూసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయ్యాక మనం నార్మల్గా డైలీ యూస్ చేసుకునే తాలింపే వేసుకోవచ్చు. సో నాకైతే ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువే పడిందండి, బట్ అంత కూడా అవసరం ఉండదు. సో జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా సరిపోతుంది. సో మనం ఫస్ట్ ఆవాలు వేసుకున్నాం అండ్ ఆవాలు చిట్టుపట్ట అన్న తర్వాత మనం ఏంటంటే నెక్స్ట్ జీలకర్ర వేసాను అండ్ అలాగే పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసాను అండ్ లాస్ట్లో ఏంటంటే నేను ఇక్కడ ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. ఒక 4 ఎండుమిర్చి యాడ్ చేశానండి. స్పైసీనెస్ అనేది మనకు ఓన్లీ ఈ ఎండుమిర్చి ద్వారానే వస్తుంది, ఇంకా మనం ఏమీ యాడ్ చేయము స్పైసీనెస్ కోసము. సో అందుకనే కొంచెం ఎక్కువ ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకున్నాను. సో దీనిలో కారం కన్నా ఇలా ఎండుమిర్చి వేసుకుంటేనే బాగుంటుందండి. ఒకసారి ఎవరన్నా కారం ఒకవేళ మీరు చేసుకున్నప్పుడు కారం వేయకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకు తాలింపు అనేది ఫ్రై అయిపోయిన తర్వాత మనం పీసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదండి మనకు తాలింపు అనేది ఫ్రై అయిపోయింది. అక్కడ నేనేంటి అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో చాలా కొంచెం అంటే కొంచెం సరిపోతుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకపోయినా సరే ఓన్లీ వెల్లుల్లిపాయలు వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా పర్లేదు. సో దానికోసం ఏమి చూడకుండా డైరెక్ట్ వెల్లుల్లిపాయలైనా కొంచెం దంచి వేసుకుంటే చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది మన ఈ ఫ్రైకి. సో మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు ఫ్రై అయిపోవాలి. సో చూసారు కదా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను బ్రకోలీ స్టెమ్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. సో మనకి బ్రకోలీ ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి కొంచెం స్టెమ్స్ అనేవి గట్టిగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ నేను ఏంటంటే స్టెమ్స్ అనేవి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటాను. సో అప్పుడు ఏంటంటే మనకి ఈ బ్రకోలీ ఫ్లవర్ అనేది ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో వీటితో పాటు ఆ ఫ్లవర్ కూడా వేసేసామంటే అది ఎక్కువ కుక్ అయిపోయి మనకు మెత్తగా అయిపోతుంది. సో ఎప్పుడైనా మనకి బ్రకోలీ అనేది కొంచెం పచ్చిగానే ఉండాలి. సో అలా తింటేనే దానిలోని అన్ని ప్రోటీన్స్ కానీ అవన్నీ కూడా మనకు వస్తాయన్నమాట. సో నేను స్టెమ్స్ వేసిన వెంటనే ఏంటంటే సాల్ట్ యాడ్ చేశాను. సో సాల్ట్తో పాటు టర్మరిక్ పౌడర్ కూడా ఫస్ట్ యాడ్ చేశాను. సో ఇవి రెండు కూడా మనం బాగా తిప్పాలి. సో స్టెమ్స్ ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే ఇలా కొంచెం ముందే ఫ్రై చేసుకోండి, అప్పుడు ఏంటంటే అవి కొంచెం కుక్ అవుతాయి, బ్రకోలీ ఫ్లవర్ కూడా మనకు ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటుంది. సో ఏం ఎక్కువ జస్ట్ అలా ఒక 5 మినిట్స్ ముందేసుకుంటే సరిపోతుందండి. అలా అని బాగా మెత్తగా అయిపోయిన తర్వాత అవి వేయటం కాదు, జస్ట్ ఒక 5 మినిట్స్ మనం ముందు వేసుకుంటే సరిపోతుంది. సో అలా ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత
సో ఇక్కడ నేను చూసారు కదా, కొంచెం బ్రకోలీ ఫ్లవర్ అనేది నేను కొంచెం ఎక్కువ పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను. సో మనకి ఎంత పెద్ద ముక్కలు కట్ చేసుకుని మనకి ష్రింక్ అయిపోతాయి అన్నమాట. సో మరీ చిన్నగా చేసుకుని మ్యాషీ మ్యాషీగా కాకుండా సో కొంచెం ఇలా మనం పెద్దగానే ఉంచుకోవాలి. సో మనకి పచ్చిగానే ఉండాలండి మ్యాక్సిమం. ఈ బ్రకోలీ అనేది మనకి కుక్ అవ్వకూడదు. సో ఇలా పచ్చిగానే ఉండాలి. సో పచ్చిగా ఉంటేనే దానిలో ప్రోటీన్స్ అవన్నీ మనకు వస్తాయి. సో అలా పచ్చిగా ఉండి అండ్ మనకు ఒక కుకింగ్ ఫ్లేవర్ అనేది రావడం కోసం మనం ఇలా స్టిర్ ఫ్రై చేసుకుంటాం అన్నమాట. సో అలా మనకు పచ్చి తిన్న ఫీలింగ్ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది కూడా మ్యాక్సిమం ఒక 7 to 8 మినిట్స్లో అయిపోతుందండి కర్రీ. సో చూసారు కదండి, ఒక 5 మినిట్స్ వరకు మనం ఇలా లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే మనకు లోపల స్టీమ్ ఫామ్ అయ్యి మనకు ఆ పీసెస్ అనేవి బాగుంటాయి, చక్కగా కొంచెం మెత్తగా అయి ఉంటాయి అన్నమాట. సో చూసారు కదా, మనకి కలర్ అనేది షేడ్ అవ్వలేదు అండ్ అవ్వకూడదు కూడా. సో షేడ్ అవ్వకూడదు అంటే మనం ఎక్కువసేపు అనేది కుక్ చేసుకోకూడదు. సో మనకి మ్యాక్సిమం కుక్ అయిపోయినట్టే ఇంకొక 5 మినిట్స్ ఉంచుతాను. సో ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోద్ది. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ అయిపోయినట్టే ఇక కర్రీ అనేది. సో ఇలా కలర్ చేంజ్ అవ్వకోకుండా మనకి ఒక ఫ్రై ఫ్లేవర్లో రావాలంటే ఇలానే ఉండాలన్నమాట. సో ఇది మీరు డైరెక్ట్గా పచ్చిదైనా తినేయచ్చండి. మేమైతే పచ్చిదే తినేస్తాము, ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా తినేస్తాం అన్నమాట. ఒక సలాడ్లా తింటాం మేమైతే ఇది. సో ఎవరన్నా ఇట్లా సలాడ్లా ప్రిఫర్ చేయాలంటే ఈవినింగ్ స్నాక్స్ కానీ లేదా నైట్ టైం డిన్నర్ రిప్లేస్మెంట్గా కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను కొంచెం సాల్ట్ సరిపోలేదు అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ యూస్ చేస్తున్న సాల్ట్ అయితే పింక్ సాల్ట్ అండి, అంటే హిమాలయన్ సాల్ట్ అన్నమాట. సో ఇది ఎందుకు నేను యూస్ చేస్తాను అంటే దీనిలో సోడియం కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి, రిఫైన్డ్ కాకుండా ఉంటుందన్నమాట. సో అందుకని నేను ఎక్కువ ఇది ప్రిఫర్ చేస్తాను. సో లో బీపీ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ లాస్ట్లో ఏంటి అంటే జస్ట్ నేను చూసారు కదా, ఒక 2 పించెస్ మాత్రమే కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేశాను. సో ఇంకా ఎక్స్ట్రా ఏ స్పైసెస్ యాడ్ చేయట్లేదు. సో కొంచెం దీనివల్ల ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది ధనియాల పౌడర్ యాడ్ చేయటం వల్ల. చూసారు కదా, నేను కారం కూడా ఏమీ యాడ్ చేయలేదు. సో ఇలా ఒక 2 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. సో ఇంకా అంతే అండి, మన కర్రీ అనేది మన ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. సో అంతే అండి, మన బ్రొకోలీ స్టిర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకుంటున్నాను అండ్ డైరెక్ట్గా ఇలాగే తినేస్తామన్నమాట. సో మేమైతే ఇలా డైరెక్ట్గానే తింటాము, రైస్లో అలా కూడా తినము. సో ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. ఇదర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా కూడా మనం ఇది ప్రిఫర్ చేసుకోవచ్చు. సో కనిపిస్తుంది కదండి, మనకి ముక్క అంటే పీస్ అనేది గట్టిగానే ఉంది అండ్ మనకి ఒక మంచి స్టీమ్ లాగా ఉంటుందన్నమాట. జస్ట్ ఒక స్టీమ్ అయినట్టే ఉంటుంది. సో బట్ టేస్టీగా ఉంటుంది. సో రెడీ అయిపోయిందండి. సో ఎవరికన్నా బ్రకోలీ ఇష్టం లేని వాళ్ళు ఇలా స్టిర్ ఫ్రైలా చేసుకుని ఫస్ట్ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీనిలో కూడా మనకి చాలా మంచి విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో చూసారు కదండి, ఈరోజు మన బ్రకోలీ స్టిర్ ఫ్రై అనేది చాలా సింపుల్ అండ్ ఈజీగా వితిన్ 5 to 7 మినిట్స్ లోపే మన కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో చాలా సింపుల్ కదా. సో ఎవరికైనా బ్రకోలీ ఎలా యూస్ చేయాలి తెలియకపోతే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి. సో చాలామందికి బ్రకోలీ ఎలా తినాలి, పచ్చి తినాలా, వండుకుని తినాలా అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇలా నేను చూపించిన ఈ రెసిపీ అనేది ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఉంటుంది. సో ఐ హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.